నీ సమక్షంలో నాకు పెళ్లి జరగాలి సింధు, ప్లీజ్. అది కాదే, నేను నువ్వు ఎక్కువసేపు కూడా ఉండొద్దు, వచ్చి అలా అక్షింతలు వేసి వెంటనే వెళ్ళిపో. నొప్పులు అనుకుంటా సీను. అమ్మా, అమ్మాయి గారు, అమ్మాయి గారు, కొంచెం ఓర్చుకోమ్మా. సీను, కొంచెం పరిస్థితి తీసుకొచ్చావేంటయ్యా? అమ్మగారికి ఇబ్బంది లేకుండా ప్రసవం అయ్యేలా చూడు స్వామి. కొంచెం ఓర్చుకోమ్మా, ఏ నీళ్ళు తీసుకొస్తాను, కొద్దిగా ఓపి పట్టమ్మా. ఏమల్లచ్చమ్మా, ఏమైందమ్మా, బిడ్డ పుట్టిందా? ఆడపిల్ల మగపిల్లాడా? ఆడపిల్లేనయ్యా, కానీ కానీ ఏమైందమ్మా? బిడ్డ చచ్చిపోనది. రాబాబు సుద్దు గాని ఇదిగో బాబు, పానం లేకుండా పుట్టింది. పుడుతుందని ఎన్నో కలలు కన్నామమ్మా, నా కలలు నెరవేరకుండానే ఆ భగవంతుడు ఎంత పని చేశాడో చూడు. అయ్యా, ఆవిడిప్పుడు మైకుల్లోనే ఉంది, రక్తం పోతానే ఉందయ్యా, ఎంత ప్రయత్నించినా ఆగట్లేదు. తొందరగా పెద్ద ఆసుపత్రికి తీసుకుపోండి అయ్యా, లేదంటే పెద్ద పానం కూడా పోద్దయ్యా. లోగా మెలకు వచ్చి చనిపోయిన బిడ్డ పుట్టిందని తెలిస్తే అసలు తట్టుకోలేదేమో. తొందరగా తీసుకెళ్ళండి అయ్యా. లచ్చమ్మా, నాకు సాయం చేస్తావా? ఏం చెయ్యాలి బాబు? చనిపోయిన బిడ్డను తీసుకుని నేను వెళ్ళలేను. ఒకవేళ మధ్యలో మెలకు వచ్చినా ఈ బిడ్డ చూస్తే అమ్మగారు తట్టుకోలేరు. దయచేసి బిడ్డని ఇక్కడ కూర్చేవా. ఏండా,
మట్టికి మా పాపకి ఏదో రుణం ఉందమ్మా, అందుకే ఇక్కడ పుట్టి ఇక్కడ చనిపోయింది. ఈ డబ్బులు తీసుకుని ఈ ఒక సైన్ కూడా చేసి పెట్టి తల్లి, సమయానికి దేవతలు ఆదుకున్నావు, నీ సాయం ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. పాపం బిడ్డ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బిడ్డ బతుకుంటే ఎంత బాగుండేదో, మహారాణిలా బతకాల్సిన పిల్ల. భగవంతుడు ప్రాణం తీసేశాడు. ఏంటో భగవంతుడు మాయ, ఎందుకు ఇలా చేస్తాడో. చివరాఖరికి బిడ్డని మట్టిలో కప్పెట్టాల్సి వచ్చింది కాబోలు. ఎంత పని చేసావయ్యా, వాళ్ళెవరో ఏంటో కూడా తెలీదే. ఇప్పుడు ఈ బిడ్డ బతుకున్న విషయం వాళ్ళకి ఎలా తెలిసేది?
నెల నిండిన మనిషిని తెలుసు కూడా అంత దూరం పంపించడం అంత తప్పయ్యా. ఇక్కడే ఉండుంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు కదా. ఏం చేస్తావురా, ఇదెవరూ కావాలని చేసింది కాదు. ఆ దేవుడేంటో పగబట్టినట్లు దాన్ని జీవితంతో ఆడుకుంటున్నాడు. కనీసం నువ్వు కొంచెం ముందుగానే బయలుదేరొచ్చుడు శీను. పిల్లవగానే వెంటనే బయలుదేరాను దేవయ్యా. అప్పటికే ఒకటికి 10 సార్లు అమ్మగారికి చెప్తూనే ఉన్నాను, ఆలస్యం చేయకండి, మనం చాలా దూరం వెళ్లాల్సి ఉందని చెప్తూనే ఉన్నాను. కానీ మధ్యలోనే నొప్పులు వస్తాయని అనుకోలేదు దేవయ్యా. చుట్టుపక్కల ఎవరూ లేరు, కనీసం ఫోన్ కూడా పనిచేయటం లేదు. ఇక తప్పని పరిస్థితుల్లో ఆ ఊరు వెళ్లాల్సి వచ్చింది. డాక్టర్ గారు, అమ్మాయి గారికి ఎలా ఉందండి? షీ సేఫ్. మీరు టైంకి తీసుకురావడం వల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పింది. ఇంకొంచెం ఆలస్యం అయితే కాపాడడం చాలా కష్టమయ్యింది. మేము వెళ్ళి చూడొచ్చా డాక్టర్? ఇప్పుడు తన స్పృహలో లేదు, బ్లడ్ బాగా పోవడం వల్ల వీక్ అయిపోయింది. 1-2 గంటల్లో స్పృహ వచ్చేస్తుంది, ఆ తర్వాత వెళ్ళి చూడండి. అలాగే డాక్టర్. ఇప్పుడు అమ్మాయి గారు కళ్ళు తెరవగానే బిడ్డ గురించి అడుగుతారు, ఏం చెప్పాలండి? మా అమ్మే నా కడుపున పుడుతుందని పదే పదే చెప్పిందండి. అనుకున్నట్టే ఆడపిల్ల పుట్టింది, కానీ పురిట్లోనే పోయిన పాప గురించి ఏమని చెప్పాలి? చెప్తే మాత్రం తను ఎలా తట్టుకుంటుంది? కనీసం పాపని కళ్ళారా చూసుకుందా శీను? లేదండి, నొప్పులు వస్తున్నాయంటే ఆ ఊరికి వెళ్ళాం. కనీసం ఆ గుడిసెలో కరెంటు కూడా లేదు, అక్కడ ఆవిడ తప్ప మరో దిక్కు కూడా లేదు. నొప్పులతో అమ్మాయి గారు అరుస్తున్నారండి. బిడ్డను కనగానే అమ్మాయి గారు స్పృహ తప్పి పడిపోయారండి. బ్లీడింగ్ ఆగటం లేదని ఆవిడ చెప్పింది. ఓవైపు చనిపోయిన పసిబిడ్డను నా చేతిలో పెట్టింది. నాకేం చేయాలో తెలియలేదండి. ఇంకా ఆలస్యం చేస్తే అమ్మాయి గారు కూడా దక్కరని అక్కడి నుంచి వచ్చేసాం. పుట్టిన బిడ్డను కనీసం ఆకలి చూపైనా చూసుకున్నానండి. అమ్మాయి గారికి అవకాశం కూడా దక్కలేదండి. చిన్నతనంలోనే తల్లి తండ్రి ఇద్దరిని ఒకేసారి పోగొట్టుకుంది, అది ప్రమాదం అనుకున్నాం. పిల్లలిద్దరినీ కంటికి రెప్పలా కాపాడుకుందాం అనుకుని జాగ్రత్తగా పెంచితే ఆ విశాలగాడి వల్ల సింధు ఎన్ని నరకాలు అనుభవించిందో చూసావుగా. వాడు చదువుతోనే నా అమ్మాయిగారికి మనశ్శాంతి ఉంటుందనుకుంటే దేవుడు అది కూడా లేకుండా చేశాడయ్యా. అమ్మాయి గారిని బ్రతికించినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలో, లేక పసిబిడ్డను బలి తీసుకున్నందుకు నిందించాలో కూడా ఏమీ తెలియట్లేదండి. ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టావు దేవుడా. నేనెంతటి దురదృష్టవంతురాలను చూడను తాతయ్య, 9 మాసాలు మోసి కన్న బిడ్డని కనీసం కళ్ళారా చూసుకునే అవకాశం లేకుండా పోయింది. ఏం పాపం చేసుకున్నాను తాతయ్య. తప్పు చేశాను తాతయ్య, అందరూ వద్దు వెళ్ళొద్దు అంటున్నా వినకుండా మొండిగా వెళ్ళాను. అలా వెళ్ళడం వల్ల నా బిడ్డ నాకు దూరమైంది, కనీసం ఆఖరి చూపులు కూడా దక్కలేదు. అసలు నన్నెందుకు బతికించావు శీను? ఆ పాపతో పాటు నన్ను కూడా అక్కడే ఆ మట్టిలోనే పూడ్చిపెట్టాల్సింది కదా. అమ్మగారు, ఏంటి అమ్మగారు ఆ మాటలేంటి? ఊరుకోండి అమ్మగారు. శీను, నన్ను క్షమించు శీను.
నీకు చాలా ద్రోహం చేశాను, పాపని కనిస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకోలేకపోయాను సేను. ఏడవకండి, మనమేం చేస్తాం? మన అదృష్టం ఇంతవరకే అని సరిపెట్టుకోవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామండి. అమ్మా సింధు, మనకు ఆ బిడ్డకు రుణం అంతవరకేనమ్మా. రుణం తీర్చుకుని ఆ పాప వెళ్ళిపోయింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ చనిపోయిందనే బాధతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావమ్మా. కానీ మనం ఏం చేయగలం తల్లి? అవునమ్మా, పుట్టిన బిడ్డ చనిపోవడం అన్నది అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇటువంటి సమయంలోనే గుండె రాయి చేసుకోవాలి. జరిగింది ఏదో జరిగిపోయింది తల్లి. జరిగిన దానికి దిగులు పడుతూ కూర్చుని మిగిలిన జీవితాన్ని నాశనం చేసుకోవాలి తల్లి. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. వస్తున్నాను అమ్మాయి గారు, ఇప్పుడే వస్తాను. అమ్మ సింధు, తాతయ్య ఊరుకోమ్మా, దిగులు పడి ప్రయాసం లేదు. ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరో బిడ్డని కంటే ఈ బాధ మెల్లమెల్లగా మీ మనసుల నుంచి చెరిగిపోతుందమ్మా. అవునమ్మా, నువ్వు ఈ విషాదం నుంచి ఎంత త్వరగా బయటపడతావు అంత మంచిది. అయినా మీ అమ్మగారు అక్కడికి పోలేదమ్మా. ఈ బిడ్డ కాకపోతే మరో బిడ్డ రూపంలో మన ఇంటికి వస్తారమ్మా. లచ్చమ్మా, ఏం చేస్తున్నావు? లచ్చమ్మా, ఈ పాప ఎవరే? ఏంటే, ఏం మాట్లాడమేంటి? ఆ పిల్లెవరు? నా పిల్లే. ఏంటి, నీ బిడ్డ? రాత్రికి రాత్రే ఏడబుట్టుకొచ్చిందే, ఎలకోలం ఆపి ఆ పిల్లెవరు చెప్పు. ఏడు చెప్పమంటావక్క? నిన్న రాత్రి కడుపుతో ఉన్న ఒక ఆడమనిషిని తీసుకుని ఒక ఆయన కారులో వచ్చాడు. నొప్పులు వస్తున్నాయి, సాయం చేయమని అడిగాడు. అంత రాత్రిపూట మా నూళ్ళో పురుడు పోసే దిక్కెవరున్నారు చెప్పక్క. కానీ అప్పటికే ఆవిడికి నొప్పులు బాగా ఎక్కువైపోయాయి. ఇక తప్పక నేనే దగ్గరుండి ప్రసవం చేశానక్క. కానీ చనిపోయిన బిడ్డ పుట్టింది. ఆ తల్లి పరిస్థితి ఏమో చాలా ప్రమాదంలో ఉంది. దాంతో ఆ బిడ్డని పూడ్చిపెట్టమని చెప్పి భార్యని తీసుకుని ఆ మగమనిషి వెళ్ళిపోయాడక్క. వాళ్ళెళ్ళగానే విచిత్రంగా ఈ బిడ్డ గొక్కపట్టి ఏడ్చింది. నిజమా? నిజమక్క. వాళ్ళ కోసం పిలుద్దామని చూస్తే అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదిగో ఆ బిడ్డని నేనే తీసుకొచ్చి నా కాడే పడుకోబెట్టుకున్నాను. మరిప్పుడు ఎలాగే? ఏం చేయనక్క, వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు. ఇటు చూస్తే పసిపిల్ల, ఎట్టా వదిలేయాలి? చూస్తూ చూస్తూ బతికున్న బిడ్డను పడేయలేం కదా, అందుకే తీసుకొచ్చాను. మరిప్పుడు ఏం చేస్తావే? ఇద్దరు పిల్లల్ని సాకడం నీ వల్ల అవుతుందా? రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మనవి. మీ మొగుడేమో తాగుపోతేదవా? ఎప్పుడు పోతాడో తెలీదు, ఎప్పుడొస్తాడో తెలీదు. ఆన్ని పోషిస్తావా, ఈ పిల్లల్ని పోషిస్తావా? అదే, ఏం చెయ్యాలో తెలియట్లేదక్క. పోనీ, వాళ్ళెవరో ఏంటో తెలిస్తే వాళ్ళ బిడ్డ నాలకిచ్చేవే? లేదక్క, వాళ్ళ గురించి నాకేటీ తెలీదు. నొప్పులతో వచ్చినవిడికి పురుడు పోశాను, బిడ్డను కన్నాకి వెళ్ళిపోయారు. వాళ్ళెవరో ఏడుంటారో అవేమీ నేను అడగలేదక్క. మరిప్పుడు ఎట్టాలచ్చమ్మా? నీ బిడ్డకే నువ్వు కూడు పెట్టలేనటువంటి దరిద్రంలో ఉన్నావు. అలాంటిది ఎవరో బిడ్డని ఎట్టా పెంచుతావు? అందులోనూ ఆడబిడ్డ అంటున్నావు. కనీసం మగపిల్లాడైతే ఎలాగోలా పదేళ్లు కష్టపడితే కనీసం చేతికైనా అందొస్తాడు. ఆడబిడ్డను ఎట్టా పెంచుతావో ఏందో. ఏమో అక్క, నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఏం చేయాలో నాకు తెలియట్లేదు.
ఇద్దరు పిల్లలకి పాలిచ్చి వాళ్ళ ఆకలి తీరుతున్నాను. నా మాట ఇని ఆ బిడ్డని ఏ అనాథ సన్నాలయంలోనో లేదంటే పోలీస్ స్టేషన్లోనైనా ఇచ్చేవే. మళ్ళీ ఆ పిల్ల తల్లిదండ్రులు వస్తే ఎలా మంగక్క? ఏంటని పిచ్చి, బిడ్డ చచ్చిపోయిందని ఎల్లినోళ్ళు మళ్ళా ఎందుకు తిరిగొస్తారు? చనిపోయిన బిడ్డని వదిలేసెళ్ళినోళ్ళు మళ్ళా తిరిగొచ్చి బిడ్డని తీసుకెళ్తారా? ఏమో మంగక్క, నేనిప్పుడు ఏమీ చేయలేను. నాకే తినడానికి లేదు, కొద్ది రోజులైతే చూస్తాను, ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను. ఇద్దరు బిడ్డల్ని పెట్టుకుని ఎలా బతుకుతావే? ఏ కూలి పనికెళ్ళాలన్నా ఇద్దరిని సంకలేసుకుని వెళ్ళాలి. ఇద్దరు బిడ్డలకి ఆకలెట్టా తీరుతావు? వాళ్ళ బతికేంటో భవిష్యత్ ఏంటో ఒక్కసారి ఆలోచించవే. నా బిడ్డ నాకు బరువు కాదు మంగక్క, ఇక ఈ బిడ్డంటావా, ఏదోలా సాగుతాను. ఇక మరీ నా వల్ల కాదంటే అప్పుడు నువ్వు చెప్పిందే చేస్తాను. నాకు తోచింది నేను చెప్పాను, ఇక మిగిలింది నీ ఇష్టం. వస్తాను. బాగా నీరసంగా ఉన్నారు, కాస్త రెస్ట్ తీసుకోండి అమ్మాయి గారు. ఇద్దరున్నారేటే, నేను జైలుకెళ్ళాక ఇంకోటితో సంబంధం పెట్టుకుని ఇంకో బిడ్డను కనేసావేటే.